భారత రాజ్యాంగం గ్రామ పంచాయతీలకు కల్పించిన ప్రాముఖ్యత సర్పంచుల అధికారుల విధులు గ్రామ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ సూర్యప్రకాష్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని జూపూడి నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. విజయవాడ డివిజన్ స్థాయి సర్పంచుల శిక్షణ తరగతుల ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించారు. మూడు రోజులు జరిగే శిక్షణ తరగతులకు విచ్చేసే సర్పంచులకు వసతి సౌకర్యాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. ఉపయోగం కోసం ఆర్బికేసిని రైతు భరోసా కేంద్రాలని అలాగే ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం కోసం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లని ఇట్లా ఎన్నో ప్రజోపయోగమైన అత్యంత విప్లవాత్మకమైన ఈ వ్యవస్థల్ని ప్రారంభించడం జరిగింది. అటువంటి వ్యవస్థలను ఉపయోగించుకొని గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏ విధంగా పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలి, ఏ విధంగా పంచాయతీని ఈ గ్రీవెన్సెస్ కానీ ప్రభుత్వ పథకాలు కానీ గ్రీవెన్సెస్ లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ చేరే విధంగా చూడాలి అనే అంశాలన్నింటినీ కూడా ఈ శిక్షణ అంశాలుగా చేశాము. వాటిని వారందరికీ వివరించడం జరుగుతుంది. దీనికి రేపు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి గౌరవ మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులైన శ్రీత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే జిల్లాలో ఉండే మంత్రులైన శ్రీయుత పేరు నానిగారు, అలాగే శ్రీయుత కొడాలి నానిగారు, శ్రీయుత వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే అందరినీ కూడా ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించడం జరిగింది. సాధారణంగా వారందరూ కూడా విచ్చేస్తారు. ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా ప్రారంభించి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం ప్రకారం సర్పంచులందరికీ కూడా దిశానిర్దేశం చేసే కార్యక్రమం రేపు ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ.